పీఆర్సీని వ్యతిరేకిస్తూ 30% ఫిట్మెంట్ ఇచ్చి సిపిఎస్ రద్దు చేయాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్స్ నిరసన వ్యక్తం చేశారు. హెచ్ఆర్ఏ పాత స్లాబ్లు కొనసాగించాలని, ప్రాథమిక పాఠశాలలు విలీనం ఆపాలని ఏపీటీఎఫ్ పాత తాలూకా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నిరసన చేపట్టింది. ఉద్యోగ నియామకాలే లేవనేటువంటి పరోక్ష విధానాన్ని మరింత ఆవేదన చెందేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలలో నాకన్నా బాగా తెలిసిన ఈ ఆర్థిక సమస్యలే కాకుండా 3, 4, 5 తరగతులు విలీనం చేయడం అనేది మాకు చాలా పెద్ద సమస్యగా ఉంది. ఏపీటీఎఫ్ తరపున మేము మొదటి నుంచి దీన్ని ఖండిస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక జీవోని ఏర్పాటు చేసి ఆ విలీనం ఎలా చేస్తున్నావా ఏంటా అనేది మాకు ఎటువంటి సరైన గైడ్లైన్స్ లేకుండా 3, 4, 5 తరగతిని విలీనం చేయడం వల్ల డ్రాప్అవుట్స్ పెడుతున్నారు. ఇంకా అనేక రకమైన సమస్యలతో ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం తెలియజేసిన సీఎం గారు ఇప్పటికొచ్చి ఎటువంటి నిర్ణయాన్ని చెప్పలేదు. అతనికి ఒక ఛాన్స్ అని అన్నారు. ఒక ఛాన్స్ ఇచ్చినంత వల్ల మా ఎంప్లాయీస్ని అనేక రకాలైన ఇబ్బందులు పెడుతున్నారు. అతను అక్కడ కూర్చుని బటన్ నొక్కాను, నా పని అయిపోయింది, పథకాలు నేను అమలు చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ విషయం కాదు. ఎంప్లాయీస్ సపోర్ట్ లేనిదే ఏ గవర్నమెంట్ కూడా సరిగ్గా పరిపాలించలేదు. ఆ విషయం మన సీఎం గారు గుర్తుపెట్టుకుని ఈరోజు పీఆర్సీ పెన్షనర్స్ది విలీనము ఇలాంటి అనేక సమస్యలతో ఎంప్లాయీస్ బాధపడుతున్నారు. మా సమస్యలన్నింటినీ సీఎం గారు పరిష్కరించాలని మా ఏపీటీఎఫ్ తరపున మేము విన్నవించుకుంటున్నాం. ఈ అవకాశం కోట్లాది రూపాయలు ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచి వెనక తీసుకొని వస్తే దాని మీద వచ్చేటువంటి ఆదాయంతోనే ప్రభుత్వాలను నడపడానికి చాలా సులువైనటువంటి విధానం ఉందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఈ రకంగా ఉద్యోగుల యొక్క మనోభావాలకి, ఉద్యోగుల యొక్క ఆర్థిక ప్రయోజనాలకి నష్టం చేకూర్చేటువంటి పీఆర్సీని పునఃసమీక్ష చేసి ఒక మెరుగైనటువంటి ఫిట్మెంట్ని ప్రకటించి అన్ని రకాల అలవెన్స్ని కూడా తక్షణమే ఉద్యోగులకు అనుకూలంగా ఉండే విధంగా, ఆర్థికంగా నష్టం రాకుండా ఉండే విధంగా పునఃసమీక్ష చేసి ప్రకటన చేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.